హలో మై వెయిటీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బుజ్జిస్ కిషన్ ఛానల్. ఈరోజు మనంలో రక్షాబంధన్ సెలబ్రేషన్స్. ముందుగా నేను స్వీట్ హౌస్కి వెళ్ళాను. అక్కడ మాత్రం ఫుల్గా రష్గా ఉండే. ఏదేమైనా కానీ ఆ రష్లో మాత్రం స్వీట్స్ తీసుకున్నాను. ఇంకా స్వీట్స్ తీసుకున్నాక నెక్స్ట్ రాఖీలు షాపింగ్ చేశాను. రాఖీలు కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా రాఖీలన్నీ కూడా ఒక ప్లేట్లో అన్నీ అరేంజ్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మా పాప మాకు రాఖీలు కట్టేసింది. ఇంకా తను ఆ రోజంతా మూడ్ ఆఫ్గా ఉండే, వాళ్ళ అన్నయ్య లేడు అనేసి. ఇంకా నేను ఏదో ఒక జోక్ వేస్తూ తను ఆ రోజంతా హ్యాపీగా ఉంచాను. నాకు మాత్రం తనను చూస్తే చాలా బాధ అనిపించింది. ఇంకా వాళ్ళ డాడీకి రాఖీ కట్టాక మా ఇద్దరికి స్వీట్స్ తినిపించింది మా పాప. ఎవ్రీ ఇయర్ మా అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అన్నయ్య రాఖీ పండుగ రోజు ఉండడని. కానీ వాళ్ళ అన్నయ్య ఎప్పుడు వచ్చినా సరే రాగానే ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది. మా అమ్మాయి రాఖీ కట్టాక ఇంకా మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారం ఆడపిల్ల కాళ్ళు మొక్కడం మన కానవాయితీ కదా. ఇంకా తన కాళ్ళు మొక్కేసి మేమిద్దరం తన నక్షంతలు వేసి ఆశీర్వదించాము. ఇంకా నెక్స్ట్ నేను మా అన్నయ్యలకు రాఖీ కట్టడానికి బయలుదేరిపోయాను యాదగిరిగుట్టకి. గుట్టకు రీచ్ అయిపోయాను. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ అన్నీ సర్దుకున్నాను ఒక ప్లేట్లో, రాఖీలన్నీ కూడా అన్నయ్య కట్టడానికి. ముందుగా నేను నాన్నకు రాఖీ కట్టాను. నాన్నకు రాఖీ కట్టేటప్పుడు నేను చాలా ఫీల్ అయిపోయాను. అసలు నాన్న పండుగ వచ్చిందంటే నా కోసం ఎంత ఎదురు చూసేవాడో. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. అన్న తమ్ములకి రాఖీ కట్టేటప్పుడు ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం ఏంటి అంటే రక్షాబంధన శ్లోకం. ఏన బద్ధోబలి రాజా దానవేంద్ర మహాబలహ తేనత్వామవే వద్నామి రక్షే మాచల మాచల. అంటే దీని అర్థం, ఒకసారి శ్రీ మహావిష్ణువు అత్యంత శక్తివంతమైన పాశంతో బలిచక్రవర్తిని బంధించారంట. అలాగే ఈ శక్తివంతమైన బంధనాన్ని కడుతున్నాను, ఇది ఎప్పుడు నిన్ను రక్షగా కాపాడుతూ ఉంటుంది అని అర్థము. రెండన్నయ్యకి రాఖీ కట్టేశాను. తర్వాత అన్నయ్యకి స్వీట్ తినిపించి చిన్నన్నయ్య ఇంటికి వెళ్ళిపోయాను. చిన్నన్నయ్య కూడా రాఖీ కట్టేసి అన్నయ్యకి స్వీట్ తినిపించాను. ఇంకా నెక్స్ట్ అన్నయ్యలకు రాఖీ కట్టేసి ఇంటికి బయలుదేరిపోయాను. ఇంకా మాడపడుచు వచ్చేస్తుంది అనేసి నేను తొందరగా అక్కడి నుంచి హడావుడిగా ఇంటికి వచ్చేసాను. ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఇంటికి వచ్చారు.
వాళ్ళ అన్నయ్యకు రాఖీ కట్టింది, నాకు రాఖీ కట్టేసింది, ఇంకా మాడపడుచు. ఇద్దరికీ రాఖీలు కట్టాక స్వీట్స్ తినిపించింది మాడపడుచు. ఇంకా అక్కడ చిన్నోడు ఉన్నారు చూస్తున్నారా, వాడైతే చిచ్చర పుడగండి. ఆ ఉన్న కాసేపు ఇల్లంతా గోల గోల అనిపించిందండి. అసలు వాడిని అయితే ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నానో వాడు వెళ్ళిపోయాక. అండి, నా రక్షాబంధన సెలబ్రేషన్స్ లాగ్ ప్రతి ఒక్క అన్న చెల్ల అన్న తమ్ముళ్ళందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు. ఎలా ఉందండి, మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అవ్వ బుజ్జిస్ కిచెన్ ఛానల్. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.